మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది హిందువులు శివలింగాలను దర్శించుకుంటూ పూజలు చేస్తుంటారు. ఈ విధానం చాలా కాలం నుండి వస్తున్న ప్రాచీన ఆచారమే. శివలింగం శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రదమని, లింగం అంటే సంకేతమని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు, కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది. బహుశా మీరు ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతేకాదు, కనీసం వినడం కూడా జరిగి ఉండదనుకోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి. ఇక్కడున్న శివలింగం కదులుతుందండి. ఏంటి, కదలే శివలింగమా? భలే చెప్పారులే. ఎక్కడైనా ఇలాంటి కదలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. ఈ కదలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్కు వెళ్లాల్సిందే. రుద్రపూర్లో ఎన్నో కోటలు, రాజభవంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్ధేశ్వరనాథ్ ఆలయమనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఆలయ ప్రత్యేకతే దారిని అంత గొప్పగా మార్చేసింది. ఈ ఆలయంలోనే స్వయంభూ శివలింగం, వాటంతటవే ఉద్భవించాయి, ఏర్పడింది. భారతదేశంలోని అన్ని శివాలయాల్లో శివలింగం పానమట్టం మీద ఉంటుంది, కాని ఇక్కడ మాత్రం భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ శివలింగమే కదులుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకసారి కాదు, చాలాసార్లు కదులుతుందట. అది గంటైనా కావచ్చు, 2 గంటలైనా కావచ్చు, లేదా పూర్తి ఒక రోజైనా కావచ్చు అని అక్కడి పూజారులే స్వయంగా చెప్తుంటారు. కదలే శివలింగం అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. ఒక్కసారి శివలింగం కదలడం ఆగిపోయాక ఎవరు ఎంత కదిలిచ్చినా ఆ శివలింగం కదలదట. ఈ సంఘటనను చూసేందుకు భక్తులు భారీగా క్యూ కట్టేస్తారట. ఈ శివలింగం అలా ఎందుకు కదులుతుందా అని చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు కూడా జరిపారట. ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే, కానీ ఇప్పటికీ వాళ్లకు అసలు విషయం తెలియకపోవడంతో ఆశ్చర్యపోతున్నారట. భక్తులు మాత్రం ఆ శివుడే ఇక్కడ కొలువై ఉన్నాడని చాలా గట్టిగా నమ్ముతారు.